హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హెల్త్ అండ్ బ్యూటీ ఫర్స్. ఈరోజు మన ఛానల్లో నేను మీకు చింతపండుతో ప్రసాదం పులిహోర ఎలా తయారు చేయాలో చూపించబోతాను. దీనికోసం నేను 1 కేజీ బియ్యం తీసుకున్నాను. 1 కేజీ బియ్యానికి నేను ఏ ఇంగ్రీడియంట్స్ ఎంతెంత క్వాంటిటీలో తీసుకున్నానో చెప్తాను. ఒకవేళ మీరు అంతకంటే తక్కువ బియ్యం తీసుకున్నా, ఎక్కువ బియ్యం తీసుకున్నా మీకు ఒక అంచనా తెలుస్తుంది. 1 కేజీ రైస్ తీసుకున్నాను. దానికి శనగ పలుకులు, శనగపప్పు, అలాగే మినప్పప్పు 1 కప్ చొప్పున తీసుకున్నాను. అండ్ ఆవాలు 3 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. ఎండుమిర్చి ఒక 4 to 5 తీసుకున్నాను. అలాగే పచ్చిమిర్చి ఒక 15 వరకు పచ్చిమిర్చి తీసుకున్నాను. వాటిని ఇలా కట్ చేసుకోవాలి. కరివేపాకు, అల్లం. ముందుగా 1 కేజీ రైస్ తీసుకున్నాను. అది పులిహోర చేసే 1 అవర్ ముందు నానబెట్టుకోవాలి. తర్వాత 1 గ్లాస్ రైస్ కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకుని కుక్కర్ లో పెట్టుకుని ఉడికించుకోవాలి. అలాగే దీనికోసం మనం 1/2 కప్ నువ్వుల పప్పులో 1/5 ఎండుమిరపకాయలు వేసుకుని వాటిని లైట్ గా ఫ్రై చేసుకుని మిక్సీలో పొడి ఆడి పక్కన పెట్టుకోవాలి. అలాగే 1 కేజీ రైస్ కి 150 గ్రామ్స్ ఆఫ్ చింతపండు తీసుకున్నాను. తీసుకుని దాని కాసేపు వాటర్ పోసి నాననివ్వాలి, పక్కన పెట్టాలి. పెట్టిన తర్వాత దాని నుంచి జ్యూస్ ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. తర్వాత అన్నం ఇలా వేడివేడిగా ఉండగానే తగినంత ఉప్పు, పసుపు, అలాగే పచ్చి కరివేపాకు కూడా దానిలో వేసుకుని కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల ఉప్పు, పసుపు రైస్ బాగా పీల్చుకుంటుంది. అలాగే పచ్చి కరివేపాకు వేయడం వల్ల దానిలో ఉండే ఫ్లేవర్ అంతా రైస్ కి బాగా పడుతుంది. తర్వాత మనం ముందే ఎక్స్ట్రాక్ట్ చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జును తీసుకుని ఆ రైస్ లో కలిపేసుకోవాలి. ఇలా రైస్ విరిగిపోకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి. ఇప్పుడు మెయిన్ పార్ట్, తాలింపు. ఇప్పుడు మనం ఈ పులిహోర కోసం తాలింపు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికోసం ఒక పాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకుని అది వేడి చేయాలి. దీనికోసం మీరు ఇంగువ పీస్ అయినా వాడుకోవచ్చు, పౌడర్ అయినా వాడుకోవచ్చు. నేనైతే 2 యూస్ చేస్తున్నాను. ఫస్ట్ పీస్ తీసుకొని అది ఆయిల్లో వేయాలి. అది ఫ్రై అయింది అనుకున్నాక తీసుకుని పక్కన పెట్టుకుని పొడి చేసుకుని ఉంచుకోండి. తర్వాత దానిలో ఆవాలు, మినప్పప్పు, శనగ పలుకులు, అలాగే శనగపప్పు నేను ముందు చెప్పిన క్వాంటిటీలో వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా మన పప్పు దినుసులు కలర్ ఎలా మారాయో. తర్వాత ఎండుమిర్చి వేసుకుని కలుపుకోండి. తాలింపు బాగా వేగిన తర్వాత ఇంగువ కొంచెం వేసుకోవాలి. కరివేపాకు, పచ్చిమిర్చి, దాంతోపాటు అల్లం కూడా వేసుకుని వాటిని కూడా బాగా వేగనివ్వాలి. ఇప్పుడు మన తాలింపు బాగా ఫ్రై అయిపోయింది కదా. దాన్ని ఇందాక మనం ఉప్పు, పసుపు, కరివేపాకు, అలాగే చింతపండు జ్యూస్ వేసుకున్న రైస్ లో కలిపేసుకోవాలి. ఇలా రైస్ బ్రేక్ అవ్వకుండా జాగ్రత్తగా కలుపుకోండి. దీని తర్వాత మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న నువ్వుల పొడిని
దీనిలో కొంచెం కొంచెం చల్లుకుంటూ బాగా కలుపుకోవాలి. రైస్ అంతా కొంచెం చల్లారేకే నువ్వుల పొడి కలుపుకోవాలి, లేదంటే పులిహోర జిగురుగా వస్తుంది. అంతేనండి, మన చింతపండు ప్రసాదం పులిహోర రెడీగా ఉంది. సో మీరు దీన్ని ట్రై చేసి టేస్ట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.